కాతేరు అనే గ్రామంలో కామరాజు అనే క్రణాల పిల్లాడు ఒకడు ఉండేవాడు చిన్నప్పుడే వాడికి తండ్రి పోయాడు అందువల్ల చదువు సంత్యూ పెద్దగా అవ్వలేదు వాడి తల్లి గౌరమ్మ అస్తమాను కూడా కామరాజుని చదువుకోరాయన చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందిరా అని బతిమాలేది ఒకసారి ఆవిడ ఇలా చదువుకోమని చెప్తుంటే అతను అడిగాడు ఉద్యోగం అమ్మ ఏ ఉద్యోగం వస్తుంది చదువుకుంటే అని కామరాజు అలా అడిగేసరికి ఆ తల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే ఐతంపూడి గ్రామంలో ఆవిడ అన్నయిన హనుమాన్లు గారు చేస్తున్న ఉద్యోగ జ్ఞాపకం వచ్చింది ఆ ఉద్యోగం పేరేంటో ఆవిడకి తెలియదు కానీ అది ఏదో చాలా పెద్ద గొప్ప ఉద్యోగం అని ఆవిడ అనుకుంది ఎందుకంటే గారి గారింటికి ఆయన ఉద్యోగం ధర్మమా అని కాయగూరలు కందులు పెసలు మినువులు ఇంకా ఏవేవో సరుకులు ఉత్తునే వచ్చి పడుతుండేవి చుట్టుపక్కల రైతులంతా కూడా బళ్ల మీద గడ్డి తెచ్చి పడేసి పెరట్లో మేట్లు వేసి వెళ్ళిపోతుండేవారు గడ్డి ఉత్నే వస్తోంది కదా అని చెప్పి హనుమాన్లు గారు ఐదు పాడిగదులను కూడా కొన్నాడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి గౌరమ్మ కొడుకుతోటి హనుమాన్లు చేసే ఐతంపుడు ఉద్యోగం లాంటి ఉద్యోగమే నీకు వస్తుందిరా నాయన నా మాట విని చక్కగా చదువుకో మావయ్య ఐదు గౌడు గదులను కూడా కొన్నాడు వాళ్ళ ఇంట్లో రోజు మూడు పూట్ల గడ్డ పెరుగు వేసుకుని తింటారు తెలుసా నువ్వు కూడా మావ్యకి మళ్ళీ చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే వాళ్ళకిలాగే మనం కూడా ఐదు గదుల్ని కొనుక్కుని మేపుకోవచ్చు రోజు కూడా కమ్మటి గడ్డ పెరుగు వేసుకుని తినచ్చు అని చెప్పింది దాంతోటి గడ్డ పెరుగు అనడంతో కామరాజ్కి నోరు ఊరింది అలాగైతే నేను కూడా తప్పకుండా చదువుకుని ఐతంపూడి ఉద్యోగం చేస్తానే అమ్మ ఐదు గేదెలను మనం కూడా కొనుక్కుందాం అని ఆ రోజు నుంచి కూడా బళ్ళోకెళ్ళడం వెళ్ళడం మొదలుపెట్టాడు బళ్ళోకి వెళ్ళేవాడు కానీ వాడి ధ్యాస అంతా కూడా మ్యాస్టార్ చెప్పే పాఠం మీద ఉండకుండా ఐతంపూడి ఉద్యోగం వచ్చాక తాను కొనబోయే గౌడు గేదెల మీద గడ్డ పెరుగు మీద ఉండేది ధ్యాస మరో చోట ఉండడం చేత ఎన్నాళ్ళు బడికెళ్ళినా కూడా కామరాజుకి చదువు రాలేదు ఐతెంపూడు ఉద్యోగం చేసే అంత చదువు కాదు కదా కనీసం చేతి సంతకం పెట్టేపాటి చదువు కూడా అవ్వలేదు తన కడుకు ఇలా బడుద్దాయి అయిపోయాడని గౌరమ్మ చాలా విచారించింది వీడిని దారికి ఎలా తీసుకురావాలా అని సత విధాలు ఆలోచించి వీడికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అప్పుడు భార్యను పోషించవలసిన బాధ్యత నెత్తి మీద పడి సంపాదించుకోవాలి అన్న యావ ఒక్కసారిగా పుట్టుకొస్తుంది అంత వచ్చింది ఆవిడికి ఈ ఆలోచన వచ్చి రావడంతో గౌరమ్మగారు నిద్రాహారాలు మానేసి పెళ్లి సంబంధాలు వెతకసాగింది తిరిగి తిరిగి ఆఖరికి తామరాడకరణం గారి కూతురు అమ్మన్న అనే పిల్లని నిశ్చయం చేసుకుని వచ్చింది కామరాజుకి ఎవ్వరూ పిల్లనివ్వినప్పుడు అమ్మన్న తండ్రి మాత్రం ఎందుకు ఇచ్చాడని అనుకుంటారేమో అమ్మన్న తండ్రి ఉత్తి వెరిమాలోకం దానికి ఎక్కడా పెళ్లి సంబంధాలు కుదరవేమో అని చెప్పేసి కామరాజు సంబంధం వచ్చి రావడంతో పెళ్లి నిశ్చయం చేసేసి వారానికే ముహూర్తం పెట్టించి పెళ్ళి కూడా చేసేశాడు పెళ్ళం కాపరానికి వస్తే కొడుక్కి బాధ్యత తెలిసొచ్చి సంపాదన మొదలెడతాడు కదా అని గౌరవం ఆశ కానీ కానీ కామరాజు సంపాదన లేదు సరికదా ఆ సెళ్ళయ్య ఒక ఇంటి వాడిని అయ్యాను కాబట్టి నేను గొప్పవాణ్ణే అనుకుని ఇంట్లో మొదలు మొదలుపెట్టాడు తల్లి మీద సాము చేయడం ఎప్పుడూ ఉండనే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన పెళ్ళం మీద కూడా అధికారం చలాయించడం మొదలుపెట్టాడు మొగుడు కేకలు వేస్తున్నప్పుడు తెలివైన పెళ్ళామైతే మాటకి మాట సమాధానం చెప్పకుండా ఊరుకుంటుంది కానీ అమ్మన్న కుండబద్దలు కొట్టినట్లు తనకు తోచింది ఏదో నిర్మోహమాటంగా చెప్పేసేది అత్తరి నాకు బదులు చెప్తాను చెప్తావా నువ్వు అంటూ ఆ ముర్ఖశిఖామణి ఆమె సిగ పట్టుకుని బాధుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఐతంపూడి నుంచి గౌరమ్మ ఇంటికి ఒక శుభలేఖ వచ్చింది హనుమాను గారు రాసిన శుభలేఖ అది ఆయన కొడుకు వీరభద్రుడు పెళ్ళిట చెల్లెలు విని సంతోషిస్తుంది కదా అని చెప్పేసి ఆ పసుపు శుభలేఖతో పాటు కట్న కట్నకాండకల వివరాలు కూడా రాశాడు వీరభద్రుడికి రెండు వేల రూపాయలు కట్నంట కట్నం సంగతి తెలిసి గౌరమ్మగారు సంతోషించింది కానీ క్రమంగా ఆ సంతోషమంతా అసూయగా మారిపోయింది కామరాజుని చూసి ఆవిడ ఎందుకు వాజమ్మవు ఒక్క దమ్ముడి అయినా కట్నం సంపాదించలేకపోయావు కదా అయినా ఎలా సంపాదిస్తావు చదువు ఉంటే కదా వీరభద్రుడు చూడు చక్కగా చదువు సంధ్య ఉన్నవాడు వాళ్ళ నానకమల్లే వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తాడు కట్నం ఇచ్చారంటే ఎవరు మరి అని తన బాధ వెళ్ళబోసుకుంది కామరాజుకి అలాంటి అసూయ కానీ బాధ కానీ లేదు కానీ ఆ శుభలేఖతో ఒక్కసారిగా ఐతంపుడి ఉద్యోగం ఐదు ఐదు పాడి గేదెలు కమ్మటి గడ్డ పెరుగు కూడా జ్ఞాపకానికి వచ్చాయి ఆ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి గేదెలను కొని పెరుగు తినాలన్న కోరిక మళ్ళీ ఒకసారి కలిగింది అతనికి అదే సమయానికి పచ్చడి ఎండబెడదాం అని చెప్పేసి అమ్మన పెట్టుకు పట్టుకు వెళ్తున్న పెద్ద ఊరగాయ జాడి అతను కంటపడింది తను గేదెల్ని కొంటే ఆ పాలన్నీ కాచడానికి కనీసం ఆ మాత్రం కొండైనా ఉండాలి అనిపించింది కామరాజుకి కుండతోటి తన భార్య పాలు కాస్తుంది అనుకున్నాడు అతను వెంటనే మరొక ఆలోచన కూడా వచ్చింది ఐదు గేదెల పాడి కూడా తన పెళ్ళం చేతి మీద కదా నడుస్తుంది తన భార్య తనకి తన పుట్టింటి వాళ్ళంటే చాలా అభిమానం అందుచేత అది వెన్నంతా కూడబెట్టి నెయ్యి కాచి ఆ నెయ్యి అంతా పుట్టింటికి పంపించేది కదా అని అనుకున్నాడు ఇది అతనికి పట్టుకున్న బాధ ఆ సంగతి అప్పటికప్పుడే తెలుసుకోవాలని చెప్పి కామరాజు అమ్మని నేను నిలిచిన పనాల రమ్మని కేకేశాడు ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అని అడిగింది నాకు అయితే పూడి ఉద్యోగం వస్తే నువ్వు ఐదు గేదెలు పాడి చేస్తే గీస్తే మా వాళ్ళకి పోస్తావా మీ వాళ్ళకి పోస్తావా నెయ్యి అని అడిగాడు కామరాజు మీ వాళ్ళకి ఎందుకు పోస్తాను మా వాళ్ళకే పోస్తాను అంది అమ్మన్న ఆ మాట వినేసరికి కామరాజు కొళ్ళు మండిపోయింది వెంటనే లేచి వెళ్ళి ఏం పోస్తావే ఏం పోస్తావు అని బళ్ళు కొరుకుతూ అమ్మన్నను తెగబాదడం మొదలుపెట్టాడు అమ్మన్న చేతిలో ఉన్న ఊరగాయకుండా కింద పడి ముక్క ముక్కలైపోయి ఊరగా ఎంత కూడా నేలపాడైపోయింది అదే సమయానికి వాళ్ళ వీధి తలుపు చెప్పుడై తలుపు తెరుచుకుని చెయ్యెత్తు మనిషి ఒకటి లోపలికి ప్రవేశించి పెళ్ళాని బాతున్న కామరాజుని జుట్టు పట్టుకుని కింద పడేసి కొట్టడం మొదలుపెట్టాడు ఆ దెబ్బతోటి కామరాజు కుయ్యో మొర్రోని గాల్ చేసాగాడు ఆ గ ఆ కేకలు విని గబాల్న లోపలి నుంచి గౌరమ్మగారు పక్కింటి నుంచి పేరమ్మగారు వీధిలోంచి వీరమ్మగారు కూడా పరిగెత్తుకొచ్చేసి కామరాజుని ఆ వచ్చిన భీమరాజు నుంచి విడదీశారు ఆ వచ్చిన భీమరాజు ఉమర్ ఎవరో కాదు అమ్మన్న అన్నగారే చెల్లెల్ని బావగారిని పండక్కి పుట్టింటికి తీసుకెళ్దామని తామరాడి నుంచి వచ్చిన కామరాజు బామ్మర్ది అక్కడ మూగిన అమ్మలక్కలంతా సంగతి ఏంటో తెలియక ఆశ్చర్యపోయి చూస్తుంటే గౌరమ్మే ఆఖరికి భీమరాజు అడిగింది ఏం భీమరాజు కామరాజుని అలా అని వీడు మా చెల్లెల్ని ఎందుకు బాతున్నాడో ముందు కనుక్కోండి అన్నాడు భీమరాజు ఏం రానాయన ఏమొచ్చింది అని అడిగింది తల్లి ఇంతకంటే ఏం రావాలే అమ్మ గేదెల పాడంతా తన వాళ్ళకే కాని మన వాళ్ళకే పోయేదుట ఇలా అన్నదాన్ని కొట్టాలా చీల్ చెయ్యాలా అని అడిగాడు కామరాజు పళ్ళు కొడుకుతో ఈ మాట విన్న పేరమ్మగారు పాడ గేదెలు పాడంట ఏంటో రామ కామరాజు మీకు అసలు గేదెలు ఎక్కడున్నాయి అని అడిగింది ఎక్కడమేమిటి కొంటాను అన్నాడు కామరాజు తడుముకోకుండా ఎలా కొంటావు కొని ఎలా భరిస్తావు అని అడిగింది పేరమ్మ ఎలాగేమిటి ఐతంపూడి ఉద్యోగం చేసి కావాల్సినంత డబ్బు కావలసినంత గేదెలు కొనుక్కుంటాను ఆ గడ్డితో ఆ గేదెలు మేపుకుంటాం అన్నాడు కామరాజు ఏడిసినట్లే ఉంది నీ తెలివి అంటూ పేరమ్మగారు బుగ్గన వేలేసుకుంది తల్లి ప్రాణం కనుక గౌరమ్మ గారికి ఉక్రోషం వచ్చింది తెలివి తక్కువ వాజము కనుకనే బామ్మర్ చేత చావుదెబ్బలు తిన్నాడు మొగుడు పెళ్ళాలని కొట్టుకోవడం ఉంటుంది కానీ బామ్మర్దులొచ్చి భావల్ని కొట్టడం ఎక్కడైనా ఉంటుందా అంది అప్పుడు భీమరాజు నవ్వుతూ ఏమో ఈ గౌరవమత్త నేను బా మా బావని కొట్టింది మా చెల్లెల్ని అతను కొట్టేస్తున్నాడని కాదు మా బచ్చలిపాదులు ధ్వంసం చేస్తున్నాడని మీ బ మీ బచ్చలిపాదులు ధ్వంసం చేశాడా మావాడు ఎప్పుడున్నైనా అసలు మీకు మీ ఇంట్లో బచ్చలపాదులు ఎక్కడున్నాయి ఆ నెలదీసి అడిగింది గౌరమ్మ మా ఇంట్లో కాదు కదా మా ఊళ్ళో కూడా లేవు బచ్చలపాదులు ఆ నెల మీద అసలు బచ్చలి ఎదగదు అందుకనే మా గ్రామం నుంచి మీ ఊరికి మకాం ఎత్తేస్తున్నాను నేను ఇక్కడ కాపురం పెట్టి నా తోటంతా శుభ్రంగా పందిళ్ళు వేసుకుని నాకెంతో ఇష్టమైన పెరుగు బచ్చల్ని పాకిస్తాన్ ఆ పెట్టబోయే పాదులను నీ కొడుకు కొనబోయే గేదెలు వచ్చి మేసిపోతాయనే ఉద్దేశంతో నేను వాటిని మాట అని చెప్పి భీమరాజు యుక్తిగా చెప్పాడు భీమరాజు మాటలు విని అందరూ పక్కపక్క నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు